నాలుగు పర్యాయాలు రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన తోట త్రిమూర్తులు ఆ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పరచడం లేదని మండపేట నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ వేగుల లీలాకృష్ణ మండపేట నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ వేగుల లీలాకృష్ణ మాటలను కాపు నాయకులు తీవ్రంగా ఖండించారు. కాపులంతా దైవంగా భావించే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అన్యాయమంటూ రామచంద్రపురం నియోజకవర్గం కాపు నాయకులు ధ్వజమెత్తారు. రామచంద్రపురం పట్టణం అరిగెల వీర రాఘవులు కాపు కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిశెట్టి రామకృష్ణ, నారపరెడ్డి బలరాం, కంచుమర్తి బాబురావు, కాజులూరు కాపు నేత వంగారంగ, మాజీ కౌన్సిలర్లు పెంటపాటి శ్రీనివాసరావు, పోతంశెట్టి గోపాలకృష్ణలు, సాక్షి, వేణు, బి వెంకటరమణ తదితర కాపు పెద్దలు మాట్లాడారు. మా నాయకుడు ఎమ్మెల్సీ తోట రామచంద్రపురానికి ఆర్డీఓ కార్యాలయం, ఆర్టీఓ కార్యాలయం, అద్దంలో చేసిన మెయిన్ రోడ్డు అభివృద్ధి, స్థానిక ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చెందించడం, విద్యారంగంలో ఎస్సీ గురుకుల పాఠశాల, కృతి వెంటి పేరాజు పంతులు అగ్రికల్చర్ కళాశాల, హార్టికల్చర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాల తీసుకొచ్చింది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులని పేర్కొన్నారు. గోపాలకృష్ణ, ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్, ప్రజెంట్ మా మిస్సెస్ కౌన్సిలర్ ఇక్కడ. తోట త్రిమూర్తులు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. రే లేలా, నీకు చెప్తున్నా వినిపించుకోను. ఆయన గురించి నీకు తెలియదు. రామపురం అభివృద్ధి అంటున్నా కదా, ఆర్డీ ఆఫీస్ ఎవరు కట్టారు, ఆయన వేడుకొస్తారు, ఆయన పని ఉంటాయి. ఆర్డీ ఆఫీస్ వస్తున్నావా? ఆర్డీ ఆఫీస్ కట్టించింది ఎవరా? తోట త్రిమూర్తులు గారు కదా. మెయిన్ రోడ్ ఏంచిందారా? ఇలా వెళ్తున్నాడు. రోడ్ ఏంచింది ఎవరా? తోట త్రిమూర్తులు గారు కదా. బీ సాట్లు కట్టింది ఎవరా? తోట త్రిమూర్తులు గారు కదా. ఆర్టీ ఆఫీస్ మెండపేట నుంచి వెనతీసి తీసుకొచ్చింది ఎవరా? త్రిమూర్తులు గారు కదా. ఎస్సీ గురుకుల పాఠశాల కట్టింది ఎవరా? తోట త్రిమూర్తులు గారు కదా. ఎక్కువగా వాగుతే నాకు సీరెత్తండి. ఇది ఏదో అనుకుంటున్నామండి, పెద్ద కొత్తది అనుకుంటున్నామో. అందరికీ నమస్కారం. నేను కంచుమర్తి బాబురావు, రామచంద్రపురం పట్టణ కోప సంఘం ఉపాధ్యక్షుడు. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన అందరు కోపలు ఇక్కడ కూర్చున్నాం. దీనికి కారణం ఏంటరా అంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మనం అనేక రకాలుగా పోల్చుకుంటున్నాం తోట తుమ్మితులు గారిని. ఒక దైవం కిందో లేదా ఒక సింహం కిందో, కానీ ఇంతకే తోట త్రిమూర్తులు గారు అంత బలంగా తయారయ్యారు అంటే ఒక కాపుల వల్లే. రాజకీయంగా మిగతా కులాలు ఏర్పడి వచ్చాము, కానీ కాపుల్లో నాయకుడు అంటూ ముద్రగడ పద్మనాభ గారు పెద్దవారు ఉండేవారు. కానీ నెక్స్ట్ జనరేషన్లో పుట్టిన తోట త్రిమూర్తులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో కూడా కాపు నాయకుడు అనడానికి ఈ మీటింగే ఉదాహరణ. ఇక ఒక పోకు ఉన్నాడు, మండపేటలో పుట్టాడు, కానీ అక్కడ వాళ్ళ కులం గురించి మాట్లాడలేడు. ఎందుకంటే ఆ కులంలో వ్యభిచారి అతను. ఒక కులం గురించి, అతను కొత్త కమ్మ కులం గురించి మాట్లాడలేని ఒక వ్యభిచారి, రాజకీయ వ్యభిచారి. నేను రాజకీయ వ్యభిచారి అని అంటున్నానంటే, భారతదేశంలో ఎవరైనా ఏ పార్టీకైనా చేయొచ్చు. ఇతను రాజకీయంగా ఒక జెండా గుర్తెట్టుకుంటాడు.